అధ్యాయము మూడవ వచనములో యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యెహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంక్షలన్నిటిని కూడా తీర్చును తీర్చును నీ మార్గమును యెహోవాకు అప్పగించుము ఆయన నీవు ఆయనను నమ్ముకొనుము కార్యములన్నిటిని కూడా ఆయన నెరవేర్చును ఆయన వెలుగువలే నీ నీతిని మధ్యాహ్నమువలే నీ నిర్దోషత్వమును వెల్లడిపరుసును యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గములలో వర్ధిల్లే వారిని చూసి వ్యసనపడకము దురాలోచనలు నేర్చుకునే వారిని చూసి వ్యసనపడకము చాలండి. దేవుడు అక్కడ మనకి ఏం చేస్తున్నారు చెప్పండి, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము ఆయన నీవు ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యములను నెరవేర్చును ఆయన నీకు వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ యొక్క నిర్దోషత్వమును వెల్లడి చేస్తాను అంటున్నాడు. దేవుని మాటలు మనం ఎప్పుడైతే ఆయన మీద ఆనుకొని నమ్ముకొని మనం జీవిస్తున్నామో, దేవుడు అంటున్నాడు ఆయన నీ వెలుగును నీతిగాలే ప్రకాశింపచేసి మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి చేయును. నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యములను తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి, నెరవేరుస్తాడు. కనుకనే నిర్గమాకాండము 23వ అధ్యాయములో 20వ వచనాన్ని చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటలను నీవు జాగ్రత్తగా వినవలెను. ఆయన కోపము రేపవద్దు. ఆయనకు నీవు ఎన్నడూ కూడా కోపమును రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఆయన ఎన్నడూ కూడా పరిహరింపడు. నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నీ శత్రువును నీ విరోధులకు విరోధినయ్యుందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళును. అమోరీలను హిత్తీయులను పెరిజీయులను కనానీయులను హిత్తీయులను యెబూసీయులను వారున్న చోటున నిన్ను రప్పించదను నేను వారిని సంహరించదను. దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. అక్కడ ఇదిగో దేవుడు అంటున్నాడు, త్రోవలో నిన్ను నేను కాపాడి నేను స్థిరపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా నేను పంపుచున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎవరుంటారు చెప్పండి? దేవుని యొక్క దూతలు ఉంటారంట. దేవుని దూతలు ఉండి వారు ఏం చేస్తారు చెప్పండి? దేవుని సంకల్పం నీలో నెరవేరే అంతవరకు కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ దూతలు నిన్ను నడిపిస్తారు. శత్రువు బారిన నిన్ను మీరు పడకుండా. ఎంతమంది శత్రువులు ఉన్నారు చెప్పండి అక్కడ? అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడల నీ శత్రువులకు నేను శత్రువునయ్యుందుని నీ విరోధులకు విరోధునయ్యుందు ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుసు అమోరీయులను హిత్తీయులను పెరేజీయులను కనానీయులను హిత్తీయులను యెబూసీయులను వారును చోటున నిన్ను రప్పించి నేను వారిని
సంహరిస్తాను దేవుడు అంటున్నాడు ఎన్ని శోధనలు నీకు కలిగినా ఎంత మంది నిన్ను ముట్టడి వేసినా ఎంత మంది నీ మీద పగవారు లెగిసినా దేవుడు అంటున్నాడు నేను నిన్ను నడిపిస్తా ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను శిరపరిచుటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నేను నీకు ముందుగా పంపుస్తున్నాను కనుక నిన్ను ఎక్కడ శిరపరచాలో ఎక్కడ ఉంచాలో ఏ స్థలానికి నిన్ను తీసుకువెళ్ళాలని నా ప్రణాళిక నీలో అనుకున్నాను ఆ త్రోవలో నేను నిన్ను కాపాడి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నేను శిరపరిచే అంతవరకు నా దూత నీకు ముందుగా నడుస్తుంది అంటున్నాడు దేవుని దూత ఏ ప్రణాళిక నీలో నెరవేరాలి నువ్వు ఏం కోరుకున్నావో ఏ విధంగా నీవు దేవునికి ప్రార్థన చేసావో దేవుని సన్నిధిలో ఆయన కొరకు నీవు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన ఇంటి ఆయన అంటున్నాడు మాట ఇచ్చానా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి తప్పక నేను వాటిని నెరవేరుస్తా కనుక ఇశ్రాయేలీయుల దేవుడు ఎన్నడు కొనకడు నిద్రపోడు ఆయన కాపాడే దేవుడు ఎన్నడు కొనకడు నిద్రపోడు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనములో యెహోవా నిన్ను నిత్యము నడిపించును యెహోవా నిన్ను నిత్యము నడిపించును నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి శ్రమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఆ నీ ఎముకలను బలపరచును బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు నువ్వు ఉపుకుచుండు నీటి ఓటవలెను ఉపుకుసుండువు నీటి ఓటవలెను ఉండెదవు నీటి ఓటవలే నీవు ఉండెదవు ఉండెదవు పూర్వకాలము నుండి పాడైన స్థలములను నీ జనులను కట్టుదురు నీ జనులు కట్టెదరు అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరగబడిన దానిని బాగు చేయి వాడవు దేశంలో నివసించుచుండగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడుచున్నది దేవుడు అంటున్నాడు యెహోవా నిన్ను నిత్యము నడిపించును శ్రమ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోటవలను ఎన్నడును ఉబుకుసుండు నీటి ఓటవలి ఉందువు దేవుడు అంటున్నాడు ఎప్పుడు ఉబుకుతూ ఉన్న ఓటవలే ఉంటావు ఎలాంటి శ్రమలు నీకు ఉండవు అని దేవుడు చెప్తున్నాడు దేవుడు నిన్ను నడిపించటం ప్రారంభించినప్పుడు దేవుడు నడిపింపుకు అందరూ ఒప్పుకోరు ఏం చేస్తారు చెప్పండి దేవుని సన్నిధిలోనికి వస్తారే కానీ ప్రభువా నీ మాట నేను వింటానయ్యా అంటాం శ్రమలో ఆ తర్వాత ఏం చేస్తాం చెప్పండి బయటికి వెళ్ళాక ఎవరి దారి వాడిది అంతేనా ఎవరి మాట ఎవరి నడకలు వారి అందుకు ప్రభు అంటున్నాడు ప్రభువా నీ వీరు నన్ను పిలుస్తున్నారే కానీ వారు నా మాటను బట్టి నడిచేవారు కాదు కనుక ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఎందుకు వస్తున్నారు వీరు చేసే ప్రార్థన ఏంటి వారు అడిగే మాటలు ఏమిటి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు నా దూత నీకు ముందుగా నడిచి నేను ఎక్కడ నిన్ను స్థిరపరచాలో అక్కడ నేను స్థిరపరిచే అంతవరకు నా దూత నీకు ముందుగా నడుస్తుంది నీ త్రోవలన్నిటిలో కూడా ఏమంటారు చెప్పండి దేవుడిని ఎరిగిన వారు ఏమంటారు తెలుసా ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము చూడండి 22వ వచనములో మేలు కలగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కాని ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక
Margamanduna. Setruula Vishamai. Margamanduna ma chetru Vishamai. Maaku Sahayamu Cheyunatlu. Kalbalamu. Kalbalamu Kavalinani Rajunu Adagavalinani. Rajunadda Kavalinani Manavi. Rajunadda Kavalinani Manavi Cheyutaku Maaku. Sigutochenu. Sigutochindi Antunnadu. Akkada Ezra Granthamalo. Devudu Matladutunnadu. Ayanani Aashrayinchina Prajalu. Devudu Meeda Adharapadina Varu. Melu Kalaga Cheyutakai Ayananu Aashrayinchu. Variki Andariki Maa Devuni Astamo. Toduga Undunani. Ayana Astamo Ayana Ugratayu. Ayananu Visarthinche Vari Meeda Unnadi Kani. Ayananu Anusarinche Vari Meeda. Ayana Astamo Ela Undi Cheppandi. Toduga Unnadi. Raju Maaku Anukoolataga Unnadu. రాజు మాకు సైన్యం కావాలి అంటే ఎంతమందినైనా పంపిస్తాడు. అలాగే మా దేవుని యొక్క ఆలయము కట్టడానికి మా దేవుని పనులు చేయడానికి మేము తలపెట్టిన ప్రతి పనిలో ఏదైనా మాకు సహాయము కావాలని మాకు రాజును అడగటానికి మాకు ఎంతో ఏమైంది చెప్పండి సిగ్గు మాకు కలుగుస్తున్నది. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మాతో మాట్లాడుతున్నాడు. మేము ఆయన ఎదుట నిర్దోషులుగా ఉన్నాం. మా మార్గములన్నీ దేవునికి సరళం చేశాం. మా తలంపులన్నీ ఆయనకు అప్పగించాం. ఎందుకంటే మా తలంపులన్నీ దేవుడికి ఎప్పుడైతే అప్పగించామో మా దేవుడు మాకు మార్గములో ఆయన హస్తము ఆయన కాపుదల ఎలా ఉంది చెప్పండి మాకు తోడుగా ఉన్నది. దేవుని కాపుదల దేవుని మీద విశ్వాసం ఉన్నవారు అన్నారు ఎలా ఉంటారు చెప్పండి తునకరు కదల్సబడరంట. వాళ్ళల్లో అవిశ్వాసం రానే రాదు. అవిశ్వాస మాటలు ఎన్నడూ వారు పలకనే పలకరు. మా జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి. ఎన్నడూ మేము కదల్సబడలేదు. ఆ శ్రమలో కృంగాం దేవునికి మొరపెట్టాం. ఆ శ్రమలన్నింటిలో ఎప్పుడు విజయాన్ని మాకు సమకూర్చాడు. సంఘములో శ్రమలంటే ఎక్కడి నుంచో రావండి. సంఘములో సాతాను బలహీనులను వాడుకుంటాడు. బలహీనుల ద్వారా సంఘములో ఏం చేస్తాడు చెప్పండి వాడు పోరాడతాడంట. కనుక ఏ పోరాటమైనా సరే దేవుడు మీకు తోడై ఉండగా ఏ అపాయం మీ వద్దకు రానే రాదు. నా దూత నీకు ముందుగా ఉండి నా దేవుడు ఏమన్నారు చెప్పండి నీ శత్రువులకు శత్రువుని నీ విరోధులకు విరోధిని నీ మిత్రులకు నేను మిత్రుడినై ఉన్నాను. దేవుని మాటను మనం ఎప్పుడైతే నమ్మి ఆయన మాట మీద నడుస్తామో దేవుడు మనకి ఎప్పుడూ కూడా అపజయం ఎన్నడూ కూడా కలగచేయడు. అందుకే ఎజ్రా అంటున్నాడు మాకు సహాయము కావాలి అని సైన్యము మాకు మధ్యలో తోడుగా ఉండాలి అని మేము దేవుని పనులు చేయాలి వెళ్ళటానికి మాకు మధ్యలో అనేక దొంగలు అపాయకరమైన మార్గాలలో వెళుతున్నా ఏ ఒక్క అపాయానికి భయపడం. మా దేవుని హస్తము మాకు తోడుగా ఉంది. ఆయన ఎక్కడికి నడిపిస్తాడో అక్కడ నడిపించేంతవరకు ఆయన దూత మాకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక మేము ఎన్నడూ కదల్సబడం. కదల్సబడేవారు అవిశ్వాసంగా మాట్లాడేవారు దేవుని వాక్యాన్ని బట్టైనా మనము సరిచేసుకోమని యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం భక్తిహీనులు భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా వారిని క్షమించును. దేవుడు ఏమంటున్నారు చెప్పండి భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు
మన దేవుని తట్టు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించే దేవుడు ఇప్పుడైనా తెలుసుకోండి నా కుమారులారా నా కుమార్తెలారా అంటున్నాడు దేవుడు మనల్ని నడిపించేటప్పుడు దేవుడు తోడుగా మనము దేవుని తోడు మన కోరుకొనినప్పుడు ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు అని తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు ఆయన తన మార్గములో మనల్ని నడిపించేటప్పుడు నీలో నుంచి ఏం తలగాలి చెప్పండి దుష్టుల తలంపులను మనలోనికి రాకూడదు దుష్ట ఆలోచనల తలంపులు రాకూడదు ఏ భయమో ఉండకూడదు పేతుర్ని యేసు ప్రభువారి లోకములో ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు పేతురు కూడా అన్నాడు ప్రభువా నేను కూడా సముద్రం మీద నీతో పాటు నడవాలని ఆశగా ఉన్నది అన్నాడు సరే రా పేతురు నేను సజీవుడిగా ఉన్నప్పుడు నీవు ఏది అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా యందు విశ్వాసం ఉంచున్నావు విశ్వాసములో ఏ మాత్రము కూడా అల్పమ విశ్వాసం రానికుండా నీవు రా అన్నప్పుడు పేతురు సగం దూరం నడవగలిగాడు ఆ తర్వాత చుట్టూ అటు ఇటు గాలిని చూచి ఏం చేశారు చెప్పండి సముద్రములో అటు ఇటు చూడటం ఎప్పుడైతే ప్రారంభించాడో సముద్రములో మునిగిపోవటం ప్రారంభించాడు కొంత దూరమే నడుస్తారు కొన్ని రోజులే నమ్మకంగా ఉంటారు దేవుడితో ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పండి ఇక ఇటు అటు చూస్తుంటారు వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు పక్కన అనేక రకాలైన ఆలోచనలు వంకర త్రోవలు ఉంటాయి ఈ వంకర త్రోవల్లో ఉన్న వారు ఏం చెప్తారు చెప్పండి వంకర మాటలే మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు మనం ఎప్పుడైతే విన్నామంటే ఏమవుతాం చెప్పండి పేతురులాగా మనము సముద్రములో మునిగిపోతాం అన్ని మార్గాలలో కూడా వంకరి త్రోవలు పక్కనే కూర్చొని ఉంటారు కనుక పేతురు ఆ అలల చేత లోకాన్ని వెనక్కి తిరిగి అటు ఇటు చూశాడు నేనేనా సముద్రం మీద నడిచేది అని ఒక ఆలోచన రాగానే అతనిలో అవిశ్వాసం ప్రారంభమైంది ఇక మునిగిపోసాగాను కనుక దేవుడు ప్రభువా నన్ను కాపాడయ్యా ఎప్పుడైతే కాలు జారటం ప్రారంభించిందో ఇక నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పండి ఇక పాతాళానికి వెళ్ళిపోతావు తిన్నగా దేవుడు అంటున్నాడు నీవు ఏ విషయంలో నన్ను నమ్మి అడిగావో ఆ మాట నేను ఇచ్చా ఆ మాట మీద విశ్వాసంతో నీవు తిన్నగా నా యొద్దకు రాగాని ఈ మధ్యలో అటు ఇటు ఆ మాటలు ఈ ఆలోచనలు నీలో తెచ్చుకున్నావా ఇక ఏమవుతా చెప్పండి మరలా నీవు పాత స్థితిలోనికే వెళ్ళిపోతావు మళ్ళా మునిగిపోతావు కనుక ప్రభు చిత్తమైతే మరలా సహాయం దొరుకుద్ది లేదా ఏమవుతా చెప్పండి మునిగిపోవటమే జరుగుద్ది కనుక దేవుడు అన్నాడు పేతురుని చేతి చెయ్యి సాసి పట్టుకుని ఎందుకు పేతురు నీవు అవిశ్వాసము కలిగి ఉన్నావు ఎందుకు నీవు అవిశ్వాసాన్ని చూపించావు అని ప్రభు అక్కడ గద్దించినప్పుడు తప్పైపోయింది ప్రభువా అని చెప్పి ప్రభుతో అడుగుల్లో అడిగేసి నడుచుకుంటూ నోవలోనికి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అమ్మగారి అయ్యగారికి వందనాలండి ఇక్కడ కూడవచ్చిన సన్నిధికి కూడవచ్చిన మీ అందరికీ నా వందనాలండి నా పేరు మంజు మా హస్బెండ్ పేరు హరికృష్ణ అండి మరి తను పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారండి మరి గత కొన్ని నెలల క్రితము తను డ్యూటీ నిమిత్తము తను వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళవలసి వచ్చిందండి ఆ టైంలో నేను మా అమ్మగారింటికి వెళ్ళాను అక్కడ సన్నిధికి వెళ్ళలేదండి ఎప్పుడూను ఈ సన్నిధి బాగా అలవాటైంది నాకు ఈ సన్నిధికి రావాలని చెప్పి నేను ఎంతగానో బాధపడేదానండి తనేమో జాబ్ వల్ల తను అక్కడికి వెళ్ళారు ఈ సన్నిధికి చాలా దూరం అయ్యానండి నేను నా భర్త నా బిడ్డ కూడాని కానీ ఈ సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు చూశానండి నేను విన్నాను నేను 2018 సంవత్సరంలో ఈ సన్నిధికి రావడం జరుగుతుందండి అప్పటి నుంచి కూడా 4-5 నెలల వరకు నేను ఈ సన్నిధికి రాలేకపోయాను ఎంతో బాధపడేదాన్ని
మీ సన్నిధికి రావాలని చెప్పి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి అమ్మగారండి తను ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళాడు మరి సన్నిధికి రావాలని చెప్పి మీరు తను కూడా విజయవాడకి వచ్చేలాగా ప్రార్థన పెట్టండి అమ్మగారని చెప్పి నేను ఫోన్ చేసి ప్రార్థన చేపించుకునేదాన్ని అలాగే అమ్మగారి అయ్యగారు కూడా ఏం బాధపడకమ్మ ఈ సన్నిధికి వస్తారు దేవుడే నడిపిస్తారు మిమ్మల్ని మీరేం బాధపడద్దు ప్రార్థన చేసుకోండి విశ్వాసంతో ఉండండి అని చెప్పి అమ్మగారు అయ్యగారు కూడా మాకు ధైర్యం చెప్పేవారు కానీ నేను చాలా బాధపడేదానండి ఈ సన్నిధికి రావాలని ఈ సన్నిధి అంటే నాకు చాలా ఇష్టం కూడాని ఈ సన్నిధికి వచ్చి ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నాకు ప్రార్థన అంతగా ఎక్కేది కాదు ఈ సన్నిధిలో ఉండి ఈ ప్రార్థన బాగా చేసుకుంటానని నేను ఎంతో ఇష్టపడేదాన్ని అనుకునే రీతిలోనే మరి నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటానండి ఇలాగ ఏసయ్యా మరి ఈ సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను చాలా దూరం ఉన్నాను నేను నా భర్త కూడాని ఈ సన్నిధికి నడిపించండి ఏసయ్యా అని చెప్పి నేను ఒకరోజు మరి ప్రార్థన చేసుకున్నాను ఒకరోజు నైటు ఈ సన్నిధిలో ఉంటాను నైట్ అంతా ప్రార్థన చేసుకుంటాను మీ సాక్షి మీ సంఘంలో సాక్ష్యం ఇప్పుకుంటాను ఏసయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి అమ్మగారయ్య కూడా అమ్మగారయ్య గారు కూడా నా కోసం ప్రార్థన చేసేవారు అనుకున్న రీతిలోనే విజయవాడ మరి నా భర్తను నడిపించారు ఏసీ కృపను బట్టి మరి ఈ అమ్మగారయ్య గారు ప్రార్థన బట్టి ఈ సన్నిధికి మరి వస్తున్నామండి మేము లాస్ట్ మంత్ మరి తన చిన్న సాక్ష్యం చెప్పారు కన్ను కోసం మరి కన్ను దేనివల్ల అయిందో నాకు అది తెలియదండి ఈ శరీరం అనేది శరీరంలో ఏది పోయినా ఏది ఉన్నా కళ్ళు ఉండాలండి మరి నా భర్తకి మరి ఎందుకలా జరిగిందో తెలియదు ఒక హాస్పిటల్కి వెళ్తే 10 రోజులు టాబ్లెట్స్ వాడమన్నారు వద్దు పని వేరే హాస్పిటల్కి చూపించుకో అని చెప్పి విజయవాడ అరవింద హాస్పిటల్కి చూపించుకున్నారండి చూపించుకుంటే ఇదేంటి ఇన్ని రోజులు అయిపోయింది కన్నేమో ఇంతలా అయిపోయింది ఏంటి అని చెప్పి అన్ని టెస్టులు చేస్తే కన్నులో లోపల నరం లోపల వాటర్ అంతా వెళ్ళిపోయి నరం ఉబ్బింది అన్నారండి ఆ నరం లోపల మచ్చాతం అలాగే ఉండిపోయింది మచ్చాతం ఏం తీయడానికి లేదు మరి ఎందుచేతను ఎంత టెన్షన్ పడి ఇంతవరకు మీరు తెచ్చుకున్నారో తెలీదు వెంటనే దీనికి లేజర్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ తను అక్కరే వెళ్ళారండి హాస్పిటల్కి తానే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చారండి ఆ కన్ను వల్ల మరి మార్నింగ్ అంతా బాగానే ఉంటుందండి ఎడం కన్నుతో చూడగలరు నైట్ అయ్యేటప్పుడు మస్గా చీకటి తన జాబ్ ఎలా చేస్తున్నారో నాకు తెలియదండి తను దేవుడి మట్టికి ఎంతగానో కృపను చూపించి ఇంటి వరకు తను నడిపిస్తున్నాడండి ట్రాఫిక్లో మరి తను ఎలాగొస్తున్నాడు తెలీదు కానీ మరి ఆ మచ్చవతి అలాగే ఉండిపోద్ది ఇదంతా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది దానికి ఒత్తిడి పడకూడదు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ఎలాంటి కష్టం బాగా రెస్ట్ తీసుకోవాలి కన్నుకి అంటున్నారండి కానీ ఇప్పుడుకి వచ్చి 2 నెలలు అవుతుంది దగ్గర దగ్గరికి రెస్ట్ అనేది లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేదండి ఆ కన్ను అలాగే ఉంది ఎలాగుంది అంటే అలాగే ఉంది మరి లేజర్ ట్రీట్మెంట్ చేయించగా ఎలా ఉందండి లేజర్ ట్రీట్మెంట్ చేయించి కూడా అలాగే ఉంది అంటున్నారండి ఒక్కసారి అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి చెప్పామండి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థనలు పెడుతున్నారు విశ్వాసంతో ఉండండి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నారండి మీ అనుదిన ప్రార్థనలో కూడా ఒకసారి నా భర్తని కన్ను కోసం ప్రార్థన చేయండి కన్ను స్వస్థపడేలాగే సహాయం చేయండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించండి కాదు